దివంగత మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఓ శక్తి అని, తెలుగువారికి ఆయన ఆరాధ్య దైవం అని బాలకృష్ణ కొనియాడారు. ప్రభుత్వంలో డేరింగ్ నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఇప్పటికే ఎన్టీఆర్ తెచ్చిన సంస్కరణలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇతర పార్టీలు ఫాలో అవుతున్నాయని చెప్పారు బాలకృష్ణ. సారు బొమ్మ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆయన 101వ ఈ జయంతిని పురస్కరించుకుని మరి అందరూ కుటుంబ సభ్యులైతేనేమి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఇప్పుడు అప్పుడు అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోనే మొట్టమొదటిసారి అటువంటివి ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు అందరూ ముఖ్యంగా మహిళలకు ఆస్తులు సమానంకి ఇవ్వడం అయితే అలాగే కిలో బియ్యం 2 రూపాయలకు ఇవ్వడం, అలాగే ఈ హౌస్ పవర్ కరెంటు 50 రూపాయలకు ఇవ్వడం యూనిట్ పవర్ కరెంటు, అలాగే వితంతువులకు పింఛన్ అయితేనేమి ఇలాంటివి ఎన్నో, అలాగే ఇక్కడ ఈ ఒక సామాజిక విప్లవాత్మకం దేశంలో మొట్టమొదటిసారి ఈ మండలాలను ఏర్పాటు చేయడం అయితేనేమి, లేకపోతే ఈ యొక్క గ్రామీణ క్రాంతి పథకాలు అయితేనేమి, లేకపోతే ఈ యొక్క సహకార